శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రియాస్ క్లాసిక్స్. నేను మీ ప్రియా శివశంకర్. ఇవాటి మన ఛానల్లో దీపారాధనకు సంబంధించిన కొన్ని ధర్మ సందేహాలను తెలుసుకుందాం. అంటే దీపాలకు ఎటువంటి నూనె వాడాలి, ఏ నూనె వాడితే ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి, అలాగే వత్తులు ఎన్ని వేయాలి, దీపాలలో ఎన్ని రకాలు ఉన్నాయి, ఏ దీపం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది, దీపం పెట్టేటప్పుడు చదవాల్సిన శ్లోకాలు, అలాగే చేయకూడని పనులు ఏంటో అన్నీ తెలుసుకుందాం. మరి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ క్లిక్ చేసుకున్నారంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకు దీపారాధన అంటే ఇంటిలో వెలుగులు నింపడం మరియు కుటుంబానికి మంచి ఆరోగ్యం, సంపద మరియు శ్రేయస్సుతో ఆశీర్వదించడానికి దేవుణ్ణి లేదా దేవతను వారి ఇంటికి ఆహ్వానించడం. అన్ని శుభకార్యాల్లోనూ లేదా ఏదైనా వేడుకల్లోనూ మనము దీపాలను వెలిగిస్తాము. దీపం వెలిగించడం వల్ల ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి. మన హిందూ సంప్రదాయం ప్రకారం ప్రజలు ఆశీర్వాదం కోసం దేవుని ముందు ఇంట్లోని దేవుడి గదిలో, తులసి చెట్టు దగ్గర, అలాగే గుళ్ళల్లో దీపాలను వెలిగిస్తుంటాము. మరి ఈ దీపాలను వెలిగించడం గల కారణం ఏమిటి? దీపం వెలిగించడం వలన మనకు జ్ఞానకాంతి అనేది సూచిస్తుంది. మన జ్ఞానం చీకటిని తొలగిస్తుంది మరియు మన జ్ఞానం అజ్ఞానాన్ని తొలగించి మనల్ని ప్రకాశింపజేస్తుంది. అది స్వయంగా ప్రకాశిస్తుంది మరియు దాని ప్రతిబింబం కారణంగా చుట్టూ ఉన్న వస్తువులను ప్రకాశింపజేస్తుంది. దీపం అనేది నూనె, వత్తి మరియు దీపం యొక్క కలయిక. ఈ దీపారాధనకు ఎటువంటి నూనెను ఉపయోగించాలి, ఏ నూనెను ఉపయోగించడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆవు నెయ్యి. ఆవు నెయ్యి ఉపయోగించడం వల్ల పేదరికం నశిస్తుంది మరియు శ్రేయస్సు, ఆరోగ్యం, ఆనందాన్ని ప్రసాదిస్తుంది. పంచదీపం. పంచదీప తైలం అనేది కొబ్బరి లేదా అల్లం, ఆముదం, వేప, మహువా నూనెలు మరియు ఆవు నెయ్యి కలయిక. పంచదీప తైలం చెడు ఆలోచనలు మరియు చెడు కలల నుండి దూరంగా ఉంచుతుంది, పేదరికాన్ని తొలగిస్తుంది మరియు ఆరోగ్య సంబంధిత సమస్యల కారణంగా అనారోగ్యం నుండి బాధపడేవారిని అనారోగ్య సమస్యల నుంచి బయటపడుతుంది. ఈ పంచదీపం నూనెని దీపారాధనకు వాడటం చాలా మంచిది. ఇది అదృష్టం, సంపద, ఆరోగ్యం మరియు సంతోషాన్ని కూడా ఇస్తుంది. నువ్వుల నూనె. ఈ నూనెను ఉపయోగించడం వల్ల కష్టాలు తొలగిపోతాయి మరియు జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయి. శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు ఈ నువ్వుల నూనెను బాగా ప్రాచుర్యం పొందింది. ఆముదము. ఆముదం వాడడం వల్ల కుటుంబానికి కీర్తి, పేరు మరియు సంతోషం కలుగుతుంది. ఆముదం కూడా భక్తి విశ్వాసాన్ని పెంచుతుంది. వెజిటబుల్ ఆయిల్. ఈ వెజిటబుల్ ఆయిల్ ఉపయోగించడం వల్ల కుటుంబానికి శాంతి కలుగుతుంది. ఇది వాతావరణంలోని మంచి శక్తిని కూడా విడుదల చేస్తుంది. ఇప్ప నూనె. ఇప్ప నూనె ఉపయోగించడం వలన రుణం నుండి విముక్తి లభిస్తుంది మరియు శివుడి అనుగ్రహం కూడా లభిస్తుందని చెబుతారు. కొబ్బరి నూనె. కొబ్బరి నూనె వాడటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. అలాగే వినాయకుడికి కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. మనం చేపట్టిన పని ఎటువంటిదైనా విఘ్నాలు లేకుండా పూర్తవుతాయని చెబుతారు. జాస్మిన్ ఆయిల్. ఈ జాస్మిన్ ఆయిల్ విజయానికి, అలాగే ప్రతికూలతను దూరం చేయడానికి, హనుమంతుని నుండి ఆశీర్వాదం పొందడానికి ఈ నూనెను వాడితే చాలా మంచిది. అలాగే వేప నూనెను గనక దీపారాధనకు వాడినట్లయితే ఐశ్వర్యం లభిస్తుంది అని మన పెద్దల మాట. ఇప్పుడు మనం దీపారాధనకు సంబంధించి రకరకాల దీపాలు, వాటిల్ని వెలిగించడం వలన వచ్చే ఫలితాల గురించి తెలుసుకుందాం. మట్టి ప్రమిదలు. మట్టి ప్రమిదలు చాలా శ్రేష్టమైనవి. వీటిల్ని ఉపయోగించి దీపారాధన చేసిన వారికి సకల సౌఖ్యాలు, సౌభాగ్యాలు కలుగుతాయని చెబుతారు. ఇది జ్ఞానం మరియు జ్ఞాపక శక్తిని పెంచుతుంది.
వెండి ప్రమిదలు. వెండి దీపం స్టాండ్ చంద్రుడిని ఆకట్టుకోవడానికి ఉపయోగించబడుతుంది. ఇది పేదరికాన్ని వ్యతిరేకంగా రక్షిస్తుంది. అలాగే వెండి వలన వాతావరణంలో ఉన్న క్రిములు చనిపోతాయి. అలాగే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పటికీ వాటిని దూరం చేస్తాయి అని చెబుతారు. బంగారు దీపం. బంగారు దీపం వెలిగించడం వలన ఆరోగ్యం, సంపద మరియు వ్యాపార విస్తరణలకు లేదా మరేదైనా అభివృద్ధి కోసం బంగారు దీపం వెలిగించబడుతుంది. ఇత్తడి దీపం. ఇత్తడి దీపం పెట్టడం వలన సంపద అనేది పెరుగుతుంది. బియ్యపిండి దీపం. బియ్యపిండి దీపాలను దేవతలు మరియు దేవుళ్ళ నుండి ఆశీర్వాదం పొందటానికి మనం బియ్యంపిండి దీపాన్ని ఉపయోగిస్తాము. నిమ్మకాయ దీపం. నిమ్మకాయ దీపాలు వెలిగించిన వారు చదువులో రాణిస్తారు. అవివాహితులకు మంచి జీవిత భాగస్వామి దొరుకుతారు. వివాహిత స్త్రీలు సంతోషకరమైన దాంపత్య జీవితం మరియు కుటుంబాల అభివృద్ధి చెందుతాయి. సంతానం లేని దంపతులకు సంతానం కలుగుతుంది మరియు సుభిక్షంగా ఉంటుంది జీవితం. కొబ్బరికాయ దీపం. కొబ్బరికాయ దీపం వెలిగించిన వారికి సంతానం కలుగుతుంది. అలాగే శుభ ఫలితాలు, సంపదలు కూడా చేకూరుతాయి. జలదీపం లేదా తేలియాడే దీపాలు. జలదీపాన్ని నీరు మరియు నూనెతో తయారు చేస్తారు. చెడు శక్తులు మరియు ప్రతికూల ప్రభావాల నుండి తప్పించుకోవడానికి ఈ జలదీపాలను వెలిగిస్తారు. అలాగే వాస్తు దోష నివారణ కోసం ఈ జలదీపాలను మన ఇళ్లలో వెలిగిస్తుంటారు. రండి మరి రేపటి వీడియోలో దీపారాధనకు ఎన్ని వత్తులు వేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, దీపారాధన ఏ దిశలో చేయాలి, దీపారాధన శ్లోకాలు మరియు నియమాలేంటో తెలుసుకుందాం. మిస్ కాకుండా ఆ వీడియోను కూడా చూడండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. ఆ భగవంతుని కృప సదా మీపై ఉండాలని కోరుకుంటూ మరిన్ని మంచి విషయాలతో మళ్ళీ మన ఛానల్లో కలుసుకుందాము. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.